హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి మిక్స్డ్గా ఉన్నాయని చెప్పొచ్చు. కొన్ని మార్కెట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాము, మరోవైపు రీసెంట్గా బాగా వీక్గా ఉన్న హ్యాంగ్సెంగ్ మాత్రం పాజిటివ్గా ప్రస్తుతానికి ఉంది. ఇక ఈరోజు మన మార్కెట్స్ వీడియో చేస్తున్న టయానికి కొంత మైనస్లో ఓపెన్ అయ్యే, అంటే ఫ్లాట్ మైనస్లో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో లాస్ట్లో కొంత మనకి సెల్లింగ్ అనేది చూసాము. సో ఓవరాల్గా నిఫ్టీ రేంజ్ ఏ విధంగా ఉండవచ్చు అనే దాన్ని కనుక గమనిస్తే నిఫ్టీ లాస్ట్ క్లోజింగ్ 16,238 అనమాట. ఈరోజు నిఫ్టీకి 16,280 and 300 ఈ లెవెల్లో నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. 16,280 and 300 అనమాట. ఇక సపోర్ట్ విషయానికి వస్తే 16,200 and 16,160 ఓవరాల్గా డేకి హైకి రేంజ్ కానీ గమనిస్తే 16,280 to 300 అనేది హయ్యర్ సైడు, ఇంకా 16,160 అనేది డౌన్ సైడ్ అనమాట. ఈ రేంజ్లో నిఫ్టీ కొనసాగడానికి అవకాశం ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా గమనిస్తే 35,809 దగ్గర బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ క్లోజింగ్ చూసాము. ఇక ఈరోజు బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ విషయానికి వస్తే దగ్గరగా 36,060 ఆ లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక సపోర్ట్ విషయానికి వస్తే మనకి 35,000 అంటే లాస్ట్ క్లోజింగ్ ఏదైతే ఉందో 35,800 ఏదైతే ఉందో అదే ఒక సపోర్ట్గా ఉండవచ్చు. ఇంకోటి 35,600 అనేది ఇంకొక సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. 35,600 అనేది 36,050 ఈ లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీ కొనసాగవచ్చు. ఒకవేళ 35,600 బ్రేక్ అయితే అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కొంత సెల్లింగ్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా డౌన్ సైడ్ కానీ గమనిస్తే 35,600 ఆ లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీకి ఇంటర్డే సపోర్ట్ అండి, ఇది ఇంటర్డే పరంగా సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఇక బయింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? బయింగ్ వెళ్ళాలంటే ఐసీఐసీఐ జనరల్ ఇన్సూరెన్స్ని బయింగ్ ప్రయత్నించామని చెప్తాను. లాస్ట్ క్లోజింగ్ కానీ గమనిస్తే 14:45 అనమాట. దీన్ని 14:38-36 ఈ లెవెల్స్ పైన ఉంటే ఓపెనింగే మీరు ప్రయత్నం చేయొచ్చు, బయింగ్ ప్రయత్నం చేయొచ్చు. ఐసీఐసీఐ జనరల్ని 14:36-38 పైన ఉంటే దీన్ని బయింగ్ ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం 14:30 కింద స్టాప్ లాస్ పెట్టుకోండి, అంటే 14:28 అట్లా స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇంటర్డే ఎంతో 1% అట్లా ప్రాఫిట్ వస్తే బుక్ చేసుకోండి. ఓవరాల్గా ఐసీఐసీఐ మైనస్లో ఉన్నప్పుడే బై చేయమని చెప్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇది లాస్ట్ క్లోజింగ్ 14:45 అనమాట. ఓపెనింగే కొంచెం గ్యాప్ డౌన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి. ఓకే, అదే కానీ జరిగితే మైనస్లో మీరు కొనేసి కొంచెం ప్రాఫిట్ రాగానే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇక సెల్లింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? హెచ్డిఎఫ్సి బ్యాంక్ని సెల్ చేయమని చెప్తానండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది కానీ గమనిస్తే లాస్ట్ క్లోజింగ్ 14:92 అనమాట. దీన్ని 1500 బిలో ఉంటే, 1502-1504 బిలో ఉంటే సెల్ చేయండి. అది ఓపెనింగ్ కాకుండా మీరు కొంచెం వెయిట్ చేయండి, 10కి అట్లా ఆ టైంలో దీన్ని సెల్ చేయండి. 10 తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ని సెల్ చేయండి. ఓవరాల్గా సెల్ ఆన్ ర్యాలీస్ అని చెప్తాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1502-1504 బిలో ఉంటే సెల్ చేయండి. అట్ ద సేమ్ టైం 1514 అట్లా స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇంకా సెల్లింగ్, ఇంకొక సెల్లింగ్ టీసీఎస్ అండి. లాస్ట్ టైం కూడా మనం ఇచ్చాము, కాకపోతే ఏంటంటే అది ఇనిషియల్గా కొంత వీక్ ఉన్నా కూడా లాస్ట్లో ఇది కొంత హైలోనే క్లోజ్ అయింది. బట్ టీసీఎస్ని ఈరోజు కూడా ప్రయత్నం చేయండి, ఇది కూడా 10 తర్వాత మాత్రమే చేయండి. లాస్ట్ క్లోజింగ్ 3309 అనమాట. దీన్ని 3326-28 ఆ లెవెల్స్లో సెల్ చేయండి. ఆ లెవెల్స్ బిలో ఉంటే సెల్ చేయండి. 3326-28 బిలో ఉంటే సెల్ చేయండి. ఒక 20 రూపీస్ స్టాప్ లాస్ పైన పెట్టుకోండి. నేను చెప్పిన లెవెల్స్ బిలో ఉంటే సెల్ చేయండి. క్లోజర్ అక్కడికి వచ్చినప్పుడు సెల్ చేయండి. 10 తర్వాత సెల్లింగ్ టీసీఎస్లో కూడా 10 తర్వాత సెల్లింగ్ చేయండి. బయింగ్ మాత్రం ఓపెనింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఐసీఐసీఐ జనరల్ ఇన్సూరెన్స్ని, ఓవరాల్గా ఐసీఐసీఐ జనరల్ ఇన్సూరెన్స్ బై హెచ్డిఎఫ్సి అండ్ టీసీఎస్ సెల్ అండ్ రాలీస్గా చెప్తాను. ఇక ఇది మార్నింగ్ మార్కెట్స్ అంటే. ఇక క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయమంటాను, అదేవిధంగా లైక్ చేయమంటాను. థ్యాంక్ యూ అండి.